ఇక వీళ్ళు పనిచేసిన గవర్నమెంట్ విమర్శించడం కోసం ఏదో ఒక అస్త్రం మన లోకేష్ గారు నేను కూడా ఏదో ఒకటి మాట్లాడాలి నేను కూడా ఉన్నానని అప్పుడప్పుడు ఆయన వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ప్రెస్ మీట్ పెట్టి అది చాలా రాంగ్ అండి అది ఆయన మాట్లాడే మాట కూడా చాలా తప్పది వైసీపీ వాళ్ళు పనిచేస్తున్నారు అందరూ తెలుసు ఈ సంవత్సరం కాలంలో ఎంత పనిచేశారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ప్రజలకు ఎంతంత చేశారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరికీ తెలిసిన విషయమే దాని గురించి ఆయన చెప్పినంత మాత్రాన అది పెద్ద అపోహది అది ఆయనకు అర్థం కావట్లేదు ఆ విషయం ఈ గవర్నమెంటు ఈ సంవత్సర పాలనలో నెంబర్ వన్గా ఆయన చేస్తున్న ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క హామీ నెరవేర్చాడు పేదల విషయంలో ఏంటి ఆటోల విషయంలో ఏంటి స్కూల్ పిల్లల విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన మొత్తం ప్రతి ఒక్కటి అభివృద్ధి చేశాడు ప్రతి ఒక్క పాలనలో నేనున్నానని ఏ ఘటన జరిగినా కానీ నేనున్నానని ఆయన ముందుకొచ్చి ప్రతి ఒక్కరు చేసి ప్రజల్లో ఆయన చిరస్థాయికి నిలిచిపోయే పనులు చేశాడు ఆయన లోకేష్ గారు అంటే ఏదో సామెత ఉందండి పులిని చూసి నాకు వార్త పెట్టుకున్నట్టుంది అది అలాగే అనుకోవచ్చండి ఎందుకంటే ఆయన నేను చేయలేను జగన్ గారు లాగా నేను కూడా నడవలేను అన్ని కిలోమీటర్లు నేను చేయలేను అని అని ఆయనకు ఆయన డౌట్ వచ్చిందన్నమాట నేను చేయగలనా చేయలేనని అన్న దాంతో ఆయన కొద్దిగా లాట్ వేసి లాట్ కొంచెం బరువు తగ్గాడు ఆయన అనుకోవచ్చండి చేయగలుగుతాడు ఆయన చేయలేడండి ఆయన అక్కడ చేస్తాడండి అది చెయ్యాలి అంటే ఏదో నేను కూడా ఒక ఉన్నాను అన్న భావన కాదండి ప్రజల్లోకి ప్రజలకు మంచి చేయాలి ప్రజల్లో ప్రతి ఒక్క తెలుసుకోవాలి వాళ్ళ బాధనే వాళ్ళు ఏ దేనికి వారు ఇబ్బంది పడుతున్నారు ఏ విషయంలో వాళ్ళకి ఏ తక్కువ ఉంది ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి అది ఒక జగన్ గారు ఒక రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు అయితే కానీ వీళ్ళెవరు చేయలేరండి చంద్రబాబు నాయుడు గారు కానీ మన లోకేష్ గారు కానీ అది చేయలేరండి అది వైసీపీ వాళ్ళు భయపడతాం అనేది అది ఒక హాస్యాస్పదం అండి ఎవరు లోకేష్ గారు పెడుతుంటే వైసీపీ వాళ్ళు భయపడుతుంది ఒక అది ఒక హాస్య అది ఒక బ్రహ్మానందం వాడే డైలాగ్ ఉంటుంది చూసారండి కామెడీ అలా ఉంది అది కామెడీ కానీ అది ఆయనకే అనిపిస్తుంది అలాగంతే ఆయన మనసులో ఏంటంటే నేనేదో పెట్టాను నన్ను చూసి భయపడిపోతున్నారు అని ఆయన అనుకుంటున్నాడు ఆయన నవ్వుకుంటున్నాడు అంతే ప్రజలు ఆయన మాటలను చూసి వ్యతిరేకిస్తున్నారు కానీ ప్రజల్లో ఆయన మాట ఒక్క మాట కూడా ప్రజలు కూడా స్వీకరించే స్థితులు లేరు ఎందుకంటే వీళ్ళ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందో ప్రజలకు తెలుసు ఈయన 1 సంవత్సరంలో ఎన్ని పనులు చేశాడు ఎన్ని అభివృద్ధులు చేశాడు ప్రజలకు ప్రతి ఒక్కటి ప్రజల మధ్యలోకి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కటి చేస్తున్న ప్రతి ఒక్క పని సంవత్సరంలోనే ఆయన అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసే రోజు నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చారు మీరు నేను ఒక 6 నెలల నుంచి సంవత్సరంలోపు నేను ఒక మంచి సీఎంగా మేము పేరు తెచ్చుకుంటాను అలాగే ఆయన వాస్తవంగా 6 మంత్స్ నుంచి ఒక 10 మంత్స్లోపే మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన చేస్తున్న ప్రతి ఒక్కటి పని చేశాడు ఇది చేయలేదు ఆయన హామీ ఇచ్చాడు ఇది చేయలేదు అనే మాట ఏ ప్రజలు కూడా ఎవరు కూడా వ్యతిరేకించలేదండి ఒక టీడీపీ వాళ్ళు టీడీపీ వర్గీయులు మాత్రమే వాళ్ళు ఏదో ఇక మేము కూడా ఉన్నాము ఇప్పుడు గవర్నమెంట్ విమర్శించాలి పనిచేసే వాళ్ళని విమర్శించాలని ఒక భావనతో మాట్లాడుతున్నారు కానీ అదైతే లేదండి ఏ ఒక్క సగటు మనిషి కూడా వాళ్ళ మాటలను కనీసం చెవును పెట్టుకునే స్థితిలో కూడా ఎవరలేరండి ఎందుకంటే ఆయన మంచి పరిపాలన అందించాడు ఒక 1 ఇయర్లోనే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడు ఏ విషయంలో కానీ మన గ్యాస్ లీకేజ్ ఘటనలో కూడా ఆయన ఏమన్నా అన్నాడు ప్రజల దగ్గరికి వెళ్ళాడు ఆ కరోనా విషయంలో కూడా దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ప్రజలను కౌగులించుకుని వారి బాధ తెలుసుకొని వారికి నేనున్నానని భరోసా ఇచ్చిన వ్యక్తి జగన్ గారు జగన్ గారిని విమర్శించడానికి వీళ్ళు పనికిరారండి వీళ్ళు ఏదో ఒక రాయాలి మేము కూడా ఉన్నాము ఒక రాయాలి మేము కూడా ఒక మాట్లాడాలి అన్న భావనతోనే కానీ లోకేష్ గారి మాటలు కానీ టీడీపీ వర్గీయుల మాటలు కానీ ఎవరు కూడా ప్రజలు కూడా ఏ ఒక్క ప్రజలు కూడా వాళ్ళ చెవిని పెట్టుకునే స్థితిలో ఎవరు లేరండి ఇక వాళ్ళని మేము కూడా ఉన్నామనే భావన కోసం మేము కూడా గుర్తింపు మాకు కూడా గుర్తింపు రావాలని ఈ ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ గారు కానీ ఏదో మాట్లాడుతూ ఉంటారండి అంతే చంద్రబాబు గారు జగన్కి ఇది ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగారు అదే విధ్వంసానికి ఒక ఛాన్స్ ఇచ్చినట్లు అని వీడియో పెట్టారు దాని గురించి ఏంటండి అది చెప్పే కదండి టీడీపీ వాళ్ళ మాటలు చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ మన లోకేష్ గారి మాటలు కానీ హాస్యాస్పదం అంట నవ్వుకుంటాకి ఏదంటే వాళ్ళకి వాళ్ళ వర్గీయులకి నవ్వు వస్తుంది వీళ్ళు మాట్లాడే మాటలకి ఒక ఛాన్స్ ఇవ్వండి అడిగింది ప్రజలను అడిగాడండి ప్రజలు మీరు 5 సంవత్సరాలు పరిపాలన చూశారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను మీకు చేయకపోతే నాకు ఇస్తారు ఓటు వేద్దన్నాడు అన్న వ్యక్తి ఆయన ఒక 6 నెలల నుంచి 10 నెలల్లోనే చేసిన వ్యక్తి ఆయన ఆయన గురించి విద్వాంసం అంటే ఏం చేశాడండి ఆయన విద్వాంసం ఏం చేశాడు ఆయన ఏమైనా నేరాలు చేశాడు ఘోరాలు చేశాడా ప్రజలకు మంచి చేశాడు ప్రతి పేదవాడు చదువుకోవాలి ప్రతి పేదవాడు బాగుండాలి ప్రతి ఆటో వాడు బాగుండాలి నిజమే జగన్ గారు చెడు చేశాడు ఎందుకంటే పేదవాళ్ళకి చదువుకునే పిల్లలకి 15,000 వేశాడు కదా మరి అది పాపమే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పాపమే అది ప్రతి ఆటో వాడికి పాపం వాళ్ళు ఆటో మీద జీవనం సాగించబోతున్నారు వాళ్ళకి నేనున్నానని ఆయన పాదయాత్రలో ఇచ్చాడు కదా ఇచ్చి ఆయనకి 10,000 వస్తున్నాడు వాళ్ళకి పాపం అది చంద్రబాబు నాయుడు దృష్టిలో దోషమే ఘోరమే అది ఇప్పుడు అంగన్వాడీ పిల్లల స్కూళ్ళు ఉన్నారు వాళ్ళకి జీతాలు పెంచాడు అది చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఘోరమే మరి అది ఘోరమే కదా ఆయనకి పాపం ఎందుకంటే ప్రజలకు మంచి చేకూరితే ఈయనకి బాధ వస్తుంది ప్రజలకు మంచి జరగకూడదు
ఏ పేదవాడు చదువుకోకూడదు, ఏ అభివృద్ధి కార్యక్రమం జరగకూడదు. ఏంటి అవి జరిగితే చంద్రబాబు నాయుడు ఘోరంగానే ఉంటుంది. నిజమే ఆయన చేయలేడు, ఆయన చేయడు. ఎదుటోళ్ళు చేస్తేనేమో ఆయన ఘోరంగా ఉండదు, నేరంగా ఉండదు. అదొక పాకిస్తాన్ తీవ్రవాదుల ఉగ్రవాదం అలా ఉంటుంది. నిజమేనండి, జగన్ గారిని నిజంగా చంద్రబాబు నాయుడు గారు అన్నాడు దూషించాలి. ఎందుకంటే ప్రజలకి 15,000 వేస్తున్నాడు, ప్రజలకు మంచి కార్యం చేస్తున్నాడు. ఆయన దూషించాలి. పేదవాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు, చదువుకోమంటున్నాడు, ఇంగ్లీష్ మీడియం పెడతా అన్నాడు, ఆయన దూషించాలి. నిజమే ఆటో వాళ్ళకి వేస్తున్నాడు, ఆర్పీలకి డబ్బులు పెంచి జీతాలు పెంచాడు, మళ్ళీ వీళ్ళకి వాలంటీర్లను పెట్టి ప్రతి ఒక్కటి కరోనా టైంలో కూడా వాలంటీర్లు పనిచేశారు. నిజమే వారి వ్యవస్థను, ఒక వ్యవస్థను స్థాపించి కరోనా టైంలో కూడా అందరూ భయపడే సమయంలో కూడా వాలంటీర్లు పెట్టి ఇంటింటి సర్వే చేశాడు. నిజంగానే విమర్శించాలి. ఎందుకంటే ఆయన మంచి చేస్తున్నాడు కదా, ఆయన దృష్టిలో చెడు. కానీ ప్రజల దృష్టిలో ఏంటంటే దేవుళ్ళగా ఉన్నాడు జగన్ గారు. ఆయన విమర్శించడానికి ఎవరు పనికిరారండి. ఒక రాజశేఖర రెడ్డి గారు పరిపాలన ఎలా ఉందో, ఈయన పరిపాలన ఉంది. ఇక ఆయన కూడా మించే స్థాయిలో ఆయన పరిపాలన చేస్తున్నాడు. అలాంటి మంచి వ్యక్తిని వాళ్ళ మీద దూషించడం కానీ, దుర్మార్గం అంటాం కానీ, ఏంటి దౌర్భాగ్యం అంటాం కానీ, వీళ్ళకి ఎంతవరకు వీళ్ళ మనస్సాక్షి పనిచేయాలి. నిజంగా వీళ్ళకి మనస్సాక్షి పనిచేస్తే ఆయన మీద ఒక నింద కూడా వేయరు. చంద్రబాబు నాయుడు గారికి మనస్సాక్షి ఉంటే, లోకేష్ గారికి మనస్సాక్షి ఉంటే, ప్రజలకు మంచి చేస్తున్నాడే, మనం చేయలేకపోయామే, మనం చేయలేని పని కూడా ఆయన చేస్తున్నాడు. ప్రజలు ప్రతి ఒక్కరికి, పేదవాడి కాడి నుంచి ప్రతి ఒక్క సమాజానికి పనిచేస్తున్నాడు, మనం చేయలేము అని వాళ్ళకి మనస్సాక్షి ఉంటే వాళ్ళని ఒకసారి విమర్శ చేసుకోవాలి. వాళ్ళని విమర్శ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ మీద పనిచేసే గవర్నమెంట్ మీద విమర్శ చేయాలి. చంద్రబాబు గారు ఇంకో మాట అన్నారు, ఇప్పుడు ఈ వైరస్ వల్ల ప్రజలు ఎంత బాధపడుతున్నారు, జగన్ పాలన వల్ల అంత బాధపడుతున్నారు. ఆయన పాలన నిజంగా అలాగే ఉంది. నిజంగా వైరస్ అంటే ఈ పచ్చమీడియా వైరస్ అండి. చంద్రబాబు నాయుడు గారికి వైరస్ ఉంది, ఇది పచ్చమీడియా వైరస్. ఆ వైరసే ప్రమాదకరం. ఈ కరోనా వైరస్ కన్నా కూడా కరోనా సమయంలో ఎంత బాగా ఆయన, ఇప్పుడు మన రాష్ట్రంలో మృతుల సంఖ్య కూడా చాలా తక్కువ, 76 ఉంది ఈరోజుకి. ఏంటి ట్రీట్మెంట్ చేస్తూ ఎప్పటికప్పుడు రికవర్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని బాధ్యతకు తీసుకుని ఆయన ప్రతి ఒక్క దాంట్లో కేర్ తీసుకుంటూ సామాజిక వర్గం అని ప్రతి ఒక్కదాన్ని పోలీసులు కానీ, డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ డాక్టర్స్ కానీ, నర్సులు కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి కొత్త మార్గసూచకాలు ఇస్తా, వాళ్ళని ప్రజల కోసం పనిచేస్తున్నారు వాళ్ళు. వాళ్ళని దానికన్నా వైరస్ కన్నా వైఎస్ఆర్ వైరస్ ఘోరం అంటే ఎంత మాట అండి. ఎంత ఇది చేస్తున్నాడు గవర్నమెంట్, ఇది మన టెస్టుల్లో కానీ, ఇది కరోనా టెస్టులు రా దాంట్లో కూడా మందే రికార్డు. అంత ఇదిగా కేర్గా ఒక కుటుంబాన్ని జగన్ గారు తన కుటుంబాన్ని ఎలా చూసుకుంటున్నాడో, తన బిడ్డలను ఎలా చూసుకుంటున్నాడో, అలాగే మన రాష్ట్ర ప్రజలను చూసుకుంటున్నాడు. నా బిడ్డలు అనుకొని చూసుకున్నాడు ఆయన. ఆయన మీద ఇలా మాట్లాడటం చాలా తప్పండి. అది వైరస్ అనేది పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చకుంటుంది. వీళ్ళ పచ్చ వైరస్ కాబట్టి ఎదురోడి చేస్తే కూడా పచ్చగన్నది. అంటే ఏంటంటే మనం చేస్తే సంసారం, ఎదురోడి చేస్తే వ్యభిచారం, అంతే కదండి. అది చాలా ఘోరమైన మాట, అది చాలా తప్పు కూడా. ఒక్కసారి మనస్సాక్షి అనేది ఉంటే వాళ్ళకి ఒక్కసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజశేఖర్ జగన్ గారిని విమర్శించడానికి, ఆయన మీద నిందేయడానికి కూడా ఏ కారణాలు లేవు. ఏదో మాట్లాడాలి, మేము కూడా పబ్లిక్లు మళ్ళీ సోషల్ మీడియాలో మేము కూడా ఉండాలి అని మాట్లాడతామే కానీ, ఆయన పరిపాలన నెంబర్ వన్ ఉంది. ఆయన చేసే ప్రతి విషయం, ఏ విషయమైనా కానీ, ఏదైనా కానీ ఆయన చక్కగా ఒక క్లారిటీగా ప్రజలందరికీ తెలిసేలాగా, ప్రజలందరికీ దగ్గరికి వచ్చే పరిపాలన చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి మీద అలా అభండాలు వేయటం, వాళ్ళు ఒకసారి మనస్సాక్షిని వాళ్ళు ఆత్మవిమర్శనం చేసుకోవాలని నేను వాళ్ళకి సూచిస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.